సినిమా ప్రేమికులరా, సో ప్రస్తుతం మీకోసం అయితే ఒక మంచి మూవీ అప్డేట్ని తీసుకొచ్చాను. సో విషయం ఏంటంటే మన రెబల్ స్టార్ ప్రభాస్, సో మనకి రీసెంట్గా అయితే సలార్ సినిమాతో ఒక మంచి హిట్ని అయితే ఇచ్చాడు. అండ్ మే 9 మనకి కల్కి 2898 ADతో మన ముందరికి రావడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడు. అండ్ దాని తర్వాత చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి, లైనప్లో ప్రభాస్ చాలా బిజీగా ఉంటాడు, ఇక్కడ వరకు మనందరికీ తెలుసు. సో ఈ ఇయర్ ఎండ్లో అంటే ఎవ్రీ ఇయర్ 2 సినిమాస్ చేస్తానని ఆది పురుష్ యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. సో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రభాస్ ఏం చేస్తాడంటే ఈ ఇయర్కి సంబంధించి 2024 కల్కి అండ్ ఇయర్ ఎండింగ్లో రాజాసాబ్ సినిమాతో మన ముందరికి రాబోతున్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్లో మన ముందరకు వచ్చినటువంటి యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కూడా మన రెబల్ స్టార్ ప్రభాస్ అయితే సినిమా చేయబోతున్నారు. సో సినిమా పేరు స్పిరిట్. ఆల్రెడీ ఈ సినిమాని అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ లుక్లో కనిపిస్తారు, లైక్ యానిమల్ కంటే ఇంకా డేంజరస్గా చాలా బ్రూటల్ క్రూయల్గా ఉంటారు అనే సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మూవీ అప్డేట్స్ ఏంటంటే ఆఫ్టర్ కల్కి రిలీజ్ అయిన తర్వాత మే 6 జూన్లో సినిమా షూటింగ్స్ మీదకి వెళ్తుంది అనేటటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి. అండ్ రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక చిన్న అప్డేట్ వచ్చింది మనందరికీ. సో యానిమల్ సినిమాలో మన సందీప్ రెడ్డి వంగ అందంగా చూపించినటువంటి గీతాంజలి, అదే మన రష్మిక మందానని, ఈ స్పిరిట్ సినిమా కూడా హీరోయిన్గా తీసుకోబోతున్నారంట. సో ప్రభాస్ పక్కన మన నేషనల్ క్రష్ అయితే పెట్టబోతున్నట్టు చాలా వరకు సమాచారం ఉంది. సో ప్రస్తుతానికి ఇంకా మూవీ టీం అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. అది సందీప్ రెడ్డి వంగ కూడా దీని గురించి పెద్దగా ఎక్కడ మాట్లాడట్లేదు. బట్ రష్మిక మందానాని స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు సమాచారం బాగా గట్టిగానే వినిపిస్తుంది. అండ్ రష్మిక మందాన విషయానికి వచ్చేసరికి ఇయర్ పుష్ప 2తో మనందరి ముందరికి రావడానికి సిద్ధంగా ఉంది. సో ప్రెసెంట్ ఆ షెడ్యూల్స్లో చాలా బిజీగా ఉన్నటువంటి రష్మిక మందాన కూడా దీని మీద పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో ఇన్ కేస్ ప్రభాస్ లాంటి ఒక వైలెంట్ క్యారెక్టర్ పక్కన రష్మిక మందాన లాంటి ఒక క్యూట్ క్యారెక్టర్ ఉంటే ఎలా ఉండబోతుందా అన్న విషయం సందీప్ రెడ్డి వంగ ఎలా చూపించబోతున్నాడు అనేటటువంటి ప్రశ్నలు చాలా సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో కనిపిస్తున్నాయన్నమాట. సో యానిమల్ సినిమాలో కూడా హీరో ఒక అడమెంట్గా ఉంటాడు, చాలా రూడ్గా ఉంటాడు. సో అటువంటి ఒక క్యారెక్టర్ని హ్యాండిల్ చేయాలంటే రష్మిక మందాన కరెక్ట్గా సూటబుల్ అయింది ఆ సినిమాకి సంబంధించినంత వరకు. సో బట్ మన ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ని కంట్రోల్ చేయాలంటే ఒక హీరో ఉంటే సరిపోదేమో అనేసి నా ఉద్దేశం. సో ఈ సినిమాలో కూడా సందీప్ రెడ్డి వంగ ఇద్దరు హీరోలు పెట్టబోతాడేమో అనేటటువంటి డౌట్ అయితే నాకు స్పెసిఫిక్గా ఉంది. సో ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించినంత వరకు ఇప్పటికే ఏఏ జనరేటెడ్ ఫోటోస్ అయితే మనం ఇప్పటికే చాలా చూసాము. సో ఇందులో మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటోని వెంటనే లైక్ చేయండి. అండ్ మీకు ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుసున్నా కూడా ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ప్రతి అప్డేట్ మేమే వెతుక్కుంటూ తెచ్చుకుంటూ ఉన్నాం. సో మీ ద్వారా మాకు కూడా సపోర్ట్ వచ్చిందంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతున్నారన్న విషయం మాకు క్లారిటీ వస్తుంది కాబట్టి. సో మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలనుకున్నా వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.